జిల్లా సోమల మండలంలోని గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు పొగాకు రామచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రోజు నుండి ఎంతో స్ఫూర్తితో వాల్మీకి మహర్షి రథయాత్ర అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాలలో పూర్తి చేసుకుని ఈ నెల 27 తేదీన గుర్రంకొండ మండలంలోకి ప్రవేశించిందన్నారు. దాదాపుగా 2 నెలల పాటు 8 జిల్లాలలో ఈ రథయాత్ర మన రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు. సోమలకు చేరుకున్న రథయాత్రను ఆ సంఘం మండల అధ్యక్షుడు నక్క నరసింహులు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా వాల్మీకి సేవాధర్, వాల్మీకి ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి బోయల చిరకాల వాంచ, ఎస్టీలోనికి పునరుద్ధరణ మరియు విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అనుగదొరకబడి వెనుకబాటుకు గురైన వాల్మీకి బోయలను చైతన్యం చేయాలనే దృఢ సంకల్పంతో వాల్మీకి మహర్షి రథయాత్ర అక్టోబర్ లో ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు నరసింహులు, సూర్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర 13 వాల్మీకి సంఘాలకి గౌరవ అధ్యక్షుడిని, ముఖ్యంగా ఒక కులాన్ని ఎస్సీగా కానీ ఎస్టీగా కానీ బీసీగా కానీ చేర్చాలంటే కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రంతో చర్చలు జరుపుకోకుండా మిన్నకు ఉన్నట్లుంది. కావున మొత్తం వాల్మీకి సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఢిల్లీకి 4వ తేదీ వెళ్తున్నాం, మరొకసారి 11వ తేదీ వెళ్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ 2019 లోపల మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తుందని ఆశిస్తున్నాం. అందుకనే ఊరు ఊరా వాడవాడ తిరిగి రథయాత్ర ద్వారా మా యొక్క ఎస్టీ కాంక్ష ఎంతుందో కేంద్ర ప్రభుత్వానికి ఆధ్యాత్మికంగా నిరసన తెలిపాలనే ఉద్దేశంతోనే రథయాత్ర చేపడుతున్నాం.